ఆత్మ భవనంలో వ్యాపార సలహా మండలి మొదటి సమావేశం బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ ఆర్ గురునాథ్ రెడ్డి పాల్గొన్నారు. మొదట చైర్మన్ ను సభ్యులను వ్యాపార శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా వ్యాపార సలహా మండలి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వ్యాపార అభివృద్ధి కోసం నూతన వ్యాపార పద్ధతులను అమలు చేయడానికి అలాగే రైతులకు సంబంధించిన ఎలాంటి సలహాలు సూచనలు అందిస్తే సలహాలు సూచనలను జిల్లా స్థాయిలో ఉన్న సలహా మండలి కి అందించి సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని వ్యాపార సలహా సంచాలకులు అరుణ కుమారి అన్నారు. రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది టాప్ 10 లో మనకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఉంది. దీంట్లో పత్తి టాప్ 1 లో ఉన్నాం మనము. అదే విధంగా వేరుశనగ ఉంది, క్యాష్ ఉంది. అదే విధంగా మన మన ఏరియాలో వచ్చేసి చిల్లీ కూడా చాలా ఎక్కువగా వేస్తున్నాం. సో చిల్లీ మార్కెట్ కూడా ఒకటి ప్రపోజల్ పంపిస్తాం. 50 రూపాయలు బోనస్ ఇస్తుంది. ఒక కేజీ 390 రూపాయలు పోయినప్పుడు ప్లస్ 50 రూపాయలు వాళ్ళే యాడ్ చేసి ఇస్తాం. సో ఇది కర్ణాటక మార్కెట్ కూడా అక్కడ ఇస్తాం సార్. అది అదొకటి ఉంది. ఎందుకంటే మనకు కర్ణాటక మార్కెట్ లో హిందూ ప్రోగట్ ఉంది. ఇక్కడ హిందూ ప్రోగట్టి మార్కెట్ మాత్రం హిందూపురము, ధర్మవరము, అర్కశిర, కదిరి, అనంతపురం ఉన్నాయి. ఈ మార్కెట్లో అమ్మితే 50 రూపాయలు అవుతుంది అన్నమాట. కానీ ఎక్కడైనా కానీ మార్కెట్ అమ్ముతాం. మన ఆంధ్రాలో మాత్రం పచ్చగుడి 20 రూపాయలు, తెలుగు 50 రూపాయలు ఇస్తాం. అంటే బోనస్ ఎప్పుడైతే చెప్పు రాసిస్తాం అనుకుంటాం. చెప్పు రాసి అకౌంట్ చెప్పండి. రైతుల యొక్క కష్టాలని పూర్తిగా గమనించి దీన్ని ఆచరణలో మొదలుపెట్టినాం. రైతులకి రెన్నదండగా ఉండాలా, ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు, ఏమేమి ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పేసి ఆచరణలో పెట్టడానికి ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. ఇది మన రైతులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి మనము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలా. ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు మనం సంతోషపడాల్సిన సందర్భం లేదు. ఎందుకంటే మీకే ఇప్పుడు చెప్తాను నేను ప్రతీదీ ఇయర్లో పథకాలు పెట్టడము అలాంటివి చేస్తుంది. ఈ కోవలకి వస్తుంది మనకి 2018 2019 ఎలక్షన్ తిన్నాయి మనకి. పూర్తిగా అతి తక్కువగా నమోదైన సందర్భాన్ని ఎప్పుడో 20 ఏళ్ళ కింద నమోదైందో ఏమో. ఎక్కడ వర్షాలు లేవు, పత్తి ఇంతవరకులే బుట్టలు ఆడికి వడిపోయినాయి. అలాంటి సందర్భంలో ఎటువంటి మనకి పంట నష్టపడేయాలన్నది అందరూ ఎంత దౌర్భాగ్యం అంటే మీరు అర్థం చేసుకోండి. 18వ సంవత్సరంలో పంట ఎండిపోయింది, 19వ సంవత్సరంలోన ఎలక్షన్ ఉన్నాయి. ఎవడైనా నాయకుడు పాలకుడు దాన్ని క్యాష్ చేసుకోవాలి, ఓటు విధేయించుకోవాలి. ఎటువంటి దౌర్భాగ్యం గవర్నమెంట్ అనేది మీరు అర్థం చేసుకుంటుంది. అంటే పంట నష్టం చిన్న చిన్నగా 50% 60% నష్టపోవడం వేరు, ఆ డిస్ట్రిక్ట్ నష్టపోవడం వేరు. ఆ సంవత్సరంలో నాకు తెలిసి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అనుకోకుండా దాదాపు శాఖ మన ఆంధ్ర అయితే ఒక 2 డిస్టిక్లు మినహా అన్ని డిస్టిక్లు 95% పట్టపోయింది. అదేం చాలామంది తీసుకురలేదు, చాలామంది సోయి చేయలే. అటువంటి సందర్భంలోన నష్టపరిహారం మనకు అందేలేదు, ఎలక్షన్కు వెళ్ళిపోయినారు.